నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్, అనన్య గ్యాస్ట్రాంటరాలజీ నుంచి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే మన సొసైటీలో కామన్ ప్రాబ్లమ్స్, యంగర్ ఏజ్ గ్రూప్స్కి, లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ పైల్స్, ఫిజర్స్, ఫిస్టులాస్. ఈ మధ్యకాలంలో చూస్తున్నది ఏంటంటే, యాజ్ వి అంటే మనం ప్రపంచంలో వెస్టర్నైజేషన్ ఫుడ్ కల్చర్ ఆర్ వర్క్ స్ట్రెస్, మనకు వస్తుండే ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లమ్స్ అంటే ఫైల్స్, ఫిస్టులాస్ అండ్ ఫిజర్స్. ఈ మూడు డిసీజెస్ కంప్లీట్గా డిఫరెంట్. మన ఏనల్ కెనాల్లో కొందరికి పెయిన్ వచ్చినాను పైల్స్ అంటారు, పస్ డిశ్చార్జ్ అంటాను పైల్స్ అంటారు, బ్లీడింగ్ అయినను పైల్స్ అంటారు. ప్రతి సిమ్టమ్ డిసీజ్కి సెపరేట్ సెపరేట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పైల్స్ తీసుకుందాం. పైల్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే హెమరాయిడ్స్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో. పైల్స్కి రీజన్ కామన్ ఫ్యామిలీలో కొందరికి రన్ అవుతూ ఉంటుంది. ఫాదర్కో, గ్రాండ్ ఫాదర్కో, మదర్కో, ఎవరికో పైల్స్ ఉంటాయి, సేమ్ పిల్లలకు రావచ్చు. సెకండ్, హార్డ్ మోషన్స్, మలబద్ధకం అంటే చెప్తాం కదా, ఆ మలబద్ధకం వల్ల కామన్గా మనము ఎక్కువ ప్రెషర్ పెట్టి చేస్తూ ఉండగా స్లోగా మన పైల్స్ డెవలప్ అవుతాయి. ఈ పైల్స్లో మనకి ఇంపార్టెంట్ అంటే నొప్పి ఉండదు. కామన్ సిమ్టమ్ ఏమంటే దురద ఉండడము, మల ద్వారం దగ్గర తడిగా ఉండడము, సరే ఎన్నిసార్లు క్లీన్ చేసేసుకున్నా కొంచెం వెట్గా ఉంటుంది అంటే తడిగా ఉంటుంది అంటే చెప్పడము, లేదా కొందరికి చాలామందికి గ్రేడ్ ఎక్కువైనప్పుడు హార్డ్ మోషన్స్ ఎక్కువ ఉంటే బ్లీడింగ్ మాత్రం జరుగుతుంది. మోషన్ అయిన తర్వాత సడన్గా నేను ఆ టాయిలెట్లో చూస్తే ఆల్మోస్ట్ ఒక లీటర్ బ్లడ్ పోయింది సార్, పంపు కొట్టినట్లు అయింది ఏంటంటే చెప్తుంటారు. ఇది పైల్స్, పైల్స్కి ఉండే సిమ్టమ్స్. ఇవి లక్షణాలు. ఫిజర్స్కి వస్తే, ఫిజర్ అనేది మనం హార్డ్ మోషన్ అయినప్పుడు మల ద్వారం దగ్గర స్కిన్ కట్ అవుతుంది, అంటే చిన్నగా చీలినట్లయితుంది. ఆ చీలడం వల్ల ఫస్ట్ సిమ్టమ్ ఏమొస్తుంది అంటే మోషన్కి వెళ్తున్నట్లే నొప్పి వచ్చింది డాక్టర్ గారు అంటుంది. మెయిన్ సిమ్టమ్ నొప్పి ఉంటుంది. కొందరికి బ్లీడింగ్ కావచ్చు, అంటే ఏ స్టేజ్లో ఉంటుందో దాన్ని బట్టి. ఇనిషియల్ స్టేజ్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఫిస్టులాకి వస్తే, ఫిస్టులా అనేది మనకు కొందరికి మల ద్వారం దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చి డయాబెటీస్ ఉంటే, లేదా ఒబీస్ ఉంటే, లేదా మలబద్ధకం ఎక్కువ ఉంటే రిపీటెడ్గా ఇది కట్స్ అవుతున్నప్పుడు ఫిజర్స్ ఉండేవాళ్ళకి కొంత మోషన్స్ చిన్నగా స్టిక్ అయిపోయి అక్కడ పస్ ఫార్మ్ అవుతుంది, అంటే చీమ్ ఫామ్ అయ్యి గడ్డలాగా తయారయ్యి అది పగులుతుంది. జ్వరం వచ్చి చాలా నొప్పి ఉండి కూర్చోలేక నిల్చోలేక అది కొందరికి ఆపరేషన్ చేయించుకుంటూ వాళ్ళకి పస్ డిశ్చార్జ్ అయ్యి సరిగ్గా డ్రెస్సింగ్ చేయించుకోకపోతే ఆ హోల్ చర్మానికి మలద్వారానికి కనెక్షన్ ఉంటుంది ఒక ట్యూబ్ లాగా, దాన్ని ఫిస్టులా అంటాం. ఇంకా తెలుగులో చెప్పాలంటే బగేంద్రియం అంటారు దాన్ని. ఇది పేషెంట్లు నెగ్లెక్ట్ చేస్తారు. ఒక్కసారి అది పగిలి చెడు రక్తం లాంటి లేదు చీమ లాంటిది బయటకు వచ్చేసింది అంటే నొప్పి తగ్గిపోతుంది, తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్ వస్తూ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు టైం వేస్ట్ చేస్తుంటారు. ఇది ఫిస్టుల సిమ్టమ్స్. ఇంకా మనకు ఎందుకు ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ప్రతిదానికి డిఫరెంట్ ఉంది. పైల్స్కే డిఫరెంట్ ట్రీట్మెంటు, ఫిజర్స్కే డిఫరెంట్ ట్రీట్మెంటు, ఫిస్టులకే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటాయి. ప్రతిదానికి ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సార్ నాకు పైల్స్ ఉన్నాయంటే చాలామంది వస్తారు చూస్తే ఫిస్టులా ఉంటుంది. సో మీరు కరెక్ట్గా తెలుసుకొని, మీరు డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా తెలుసుకొని ఎవరికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ఆపరేషన్ చేయాలి, ఎలాంటి ఆపరేషన్ చేయాలి అనేది మీరు మీ డాక్టర్ని సంప్రదించి తెలుసుకుంటే కరెక్ట్ ట్రీట్మెంటు, క్యూర్ అనేది ఉంటుంది. ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇది.